కరోనా కట్టడి విషయంలో ప్రజా ప్రతినిధుల పనితీరుపై సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సర్పంచ్లు మరియు ప్రజా ప్రతినిధులతో డిఎస్పీ చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల పాత్ర ఎనలేనిదని, రానున్న రోజుల్లో ప్రతి పరిస్థితి మరీ క్లిష్టంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, రాబోయే రోజుల్లో ప్రాణవాయువు దొరకాలంటే వేప చెట్లు ఎంతో లాభదాయకంగా ఉంటాయని సూచించారు. మొక్కల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేసి అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పెళ్లి రేణుక, సిఐ సర్వరెస్ఐ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే కరోనా విభిన్న రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒక వ్యక్తికి ఈ మధ్యన తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే నాటుకుంటాడు వీక్ అయిన దగ్గర పోతాడో ఆటోమేటిక్గా 11 రోజుల తర్వాత ఈయన దగ్గడము తుమ్మడము ఈయన స్టార్ట్ అవుతుంది. ఆ 11 రోజుల లోపల ఈయన ఎంతెంతమందికి చేతులు ఇస్తారా, ముక్కుల ఏలు పెట్టుకుంటాడా, ఏళ్ళు పెట్టుకుంటాడో వాళ్ళందరికీ కూడా తలుపుకుంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఇన్ని రోజులు మనము మన సోషల్ డిస్టెన్స్ అనే కన్నా ఫిజికల్ డిస్టెన్స్ అంటే వచ్చారు. సక్సెస్ఫుల్గా మన ఏదైతే ఇక మొదటగా చెప్పొచ్చు, మన కేటీఆర్ సార్ కాన్స్టిట్యున్సీ, టోటల్ కాన్స్టిట్యున్సీలో ఒక్క కేసు కూడా లేకుండా మన సర్పంచులందరూ కూడా బ్రహ్మాండంగా, మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిజంగా చెప్పాలంటే చాలా హెల్ప్ చేశారు. దానికి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, అంటే ఒక విషయం జరిగిపోయినాక మనం సెకండ్ స్టేజ్లోకి ఇప్పుడు పోతున్నాం. ఏంటంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎస్ఐ గారు చెప్పింది మీకు అర్థం. మొదటిది ఏంటంటే, ఇప్పుడు గొల్లపల్లి నుంచి ఒక వ్యక్తి దుబాయ్ పోతాడు. అతను ఏం చేస్తాడంటే పాస్పోర్ట్ తీసుకుంటాడు. సిరిసిల్ల ఉన్నప్పుడు పాస్పోర్ట్ తీసుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు, దుబాయో బెహ్రానో ఏదో పోతాడు. ఆయన ఉండేది ఇప్పుడు గొల్లపల్లి, ఆయన భార్య పిల్లలంతా గొల్లపల్లిలో ఉంటారు. అడ్రస్ ఏమో సిరిసిల్ల ఉంటుంది. మాకు ఒక లిస్ట్ వస్తుంది అన్నట్టు, ఇమ్మిగ్రేషన్ నుంచి లిస్ట్ వస్తుంది. బహుశా చాలా మటుకు దుబాయ్ వాళ్ళు పోయిన వాళ్ళే ఉంటారు మేమలా. అయితే మనకు ఏం చేస్తారు, వాడు ఇమ్మిగ్రేషన్లో ఒక స్టాంప్ వేస్తాడు పాస్పోర్ట్లో. ఆ లిస్ట్ మాకు వస్తుంది. ఆ లిజిబుల్గా చేశారు. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి. ఈ వర్షం ఒకటి, వర్షం నిన్న కూడా చూసాం కదా, వర్షం ఎక్కువ పడడం వల్ల దీనికి మా సర్పంచులకు ఎంపీటీసీలకు సంబంధం ఏంటంటే, ప్రతిదానికి మీరే సంబంధం. ఊళ్ళే కట్టెపోయినా ఊళ్ళే కట్టె కాదు, మన నాయకులు తీసుకున్న సత్వర చర్యల వల్ల మీరు ప్రజాప్రతినిధులు అంటే ఎవ్రీబడి ఇందులో ప్రతి ఒక్కళ్ళ హస్తం ఉంది. అందరము తీసుకున్న కొన్ని చర్యల వల్ల బతికిపోయాం. మనము ఇలా హ్యాపీగా ఉన్నాము. అంటే కొద్దిగా ఆర్థికంగా మనము కొద్దిగా తక్కువ స్థాయిలో పోయిండొచ్చు. ఆర్బీఐ జీడీపీ రేట్ తగ్గినా ముందు దాన్ని మనము ఇంతకు 10 రెట్లు అంటే అయితే నవ్వుకోవడానికి 4 విషయాలు కాబట్టి ఇది. అయితే మనం ఇప్పుడు నవ్వు అనేది ఇట్లా, ఇప్పుడు ఎంతో ప్రాబ్లంలో ఉన్న మన ఏదేది